आहिति इन्फ्राटेक संस्था एमडी बूधाटी लक्ष्मीनारायण आगडालु ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి। फ्रीलांच పేరుతో तो రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో మంది సామాన్యులను మోసం చేసి వందల కోట్లు సంపాదించినట్లుగా తెలుస్తుంది। సొంత ఇంటి నిర్మాణం చేసుకోవాలని సామాన్యులనే లక్ష్యంగా చేసుకొని లక్ష్మీనారాయణ మోసాలకు తెగబడ్డాడు। సాహితి ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ పేరుతో తెలంగాణ ఏపీలో మోసాలకు పాల్పడి అక్రమ సంపాదనతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు। తమకు న్యాయం చేయాలంటూ గత కొన్ని రోజులుగా బాధితులు రోడ్డెక్కినా ఎలాంటి స్పందన రావడం లేదు। टीटीडी बोर्ड मेंबर का उन्ना लक्ष्मीनारायण तन पदवी अड्डम पेट्टुकोनी 1500 कोट्ल वरकु वसूलकु पाल्पड्डाडु। प्रजल नोर्लु कट्टी संपादिंचिन डब्बुतो लक्ष्मीनारायण तिरुमललो गेस्ट हाउस निर्माणं चेपट्टाडु। इंदुकोसम एकंगा 6 कोट्ल 80 लक्षलु चेल्लिंची करम निवास गेस्ट हाउस नु स्वंतं चेसुकुन्नाडु। इक डोनेशन स्कीम लो गेस्ट हाउस निर्माण पनुलु शरवेगंगा कोनसागुतुन्नायि। प्रजल वद्द दोचुकुन्न डब्बुतो वेंकन्ननु डोनेशन ओनर गा तन पेरु पेट्टुकुन्नाडु लक्ष्मीनारायण। గుంటూరు జిల్లా కాజాలోని 28 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టిన లక్ష్మీనారాయణ సామాన్య ప్రజల నుంచి కోట్లు దండుకున్నాడు। ప్రాంతాల్లో విల్లాలు గృహ నిర్మాణ టవర్ల నిర్మాణం పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు। ఇక నిర్మాణాలు పూర్తి చేయకుండా బాధితులను గాలికొదిలేశారు। మరోవైపు తెలంగాణలోని అమీన్పూర్లో లక్ష్మీనారాయణ తన రియల్ దందా కొనసాగించారు। లక్ష్మీనారాయణపై పలు కేసులు నమోదైనప్పటికీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయలేదు। ఇక బాధితులు కూడా ఒక్కొక్కరిగా కేసులు వెనక్కి తీసుకుంటున్నారు। లక్ష్మీనారాయణ బెదిరింపుల వల్లే చాలా మంది బాధితులు బయటికి కూడా రావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి। కొంతమంది బాధితులు బయటకొచ్చినా లక్ష్మీనారాయణకున్న అధికార డబ్బు బలంతో ఏం చేయలేకపోతున్నారు। తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి లక్ష్మీనారాయణ వద్ద నుంచి తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు। రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి ముగ్గురు రిపోర్టర్లు మూడు ప్రాంతాల నుండి మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు। వారిని అడిగి సాహితీకి సంబంధించిన ఆగడాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। హైదరాబాద్ నుండి సిరాజ్, అదే విధంగా తిరుపతి నుండి రాజు, గుంటూరు నుండి రవికృష్ణ లైవ్ లో మనకి ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు। వారిని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం। ముందుగా సిరాజ్ చెప్పండి, టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్న బూదాటి లక్ష్మీనారాయణ ఆగడాలు అయితే ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి, అసలు అధికార బలాన్ని అడ్డుపెట్టుకొని దాదాపుగా 1500 కోట్ల వరకు కాజేసినట్టుగా మనకైతే సంచలన నిజాలు అయితే బయటికి వస్తున్నాయి, దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, అంతకుముందు మనం ఒకటి కొత్త కోణం వెలుగులో రావడం జరిగింది। ఏదైతే సాహితీ రిలేషన్ సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థలో కొత్త కోణం వెలుగులో వచ్చింది। ప్రధానంగా ఇప్పుడు ఏదైనా రియల్ ఎస్టేట్ సంబంధించిన ఎవరైనా సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోళ్ళు ఎవరైనా సరే దానికి సంబంధించిన ఒక సంస్థలో నమోదు చేసుకోవాలి। దానికి సంబంధించిన అంటే రేరా అనే ఒక సంస్థ ఉంటుంది, ఆ రేరా అనే సంస్థ జాతీయ అయితే జాతీయ, రాష్ట్రాలు అయితే రాష్ట్రాల్లో రేరా సంస్థ ఉంటుంది। ఆ రేరా సంస్థలో ప్రతి రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థ దాంట్లో నమోదు చేసుకోవాలి।
చేసుకోవాలి మన తెలంగాణలో చూసుకుంటే టిఎస్ రేరా అంటే తెలంగాణ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనే సంస్థలో మాత్రం రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థ దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం అయితే ఏదైతే ఎవరైతే మెయిన్ యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమాని అందుట్లో నమోదు చేసుకోవాలి దానికి సంబంధించిన ఎన్రోల్ నెంబర్ కూడా తీసుకోవాలి దాంట్లో ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకోవాలి కానీ ఏదైతే సాహితీ రిలేటెడ్ సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ టిఎస్ రేరాలు ఎక్కడ కూడా నమోదు చేసినట్టు కూడా మనకు ప్రస్తుతమైతే ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఆ సాహితీ రిలీజ్ సంబంధించిన పేరు కూడా ఎక్కడ కనిపించడం లేదు దానికి సంబంధించిన నెంబర్ కూడా ఎక్కడ కనిపించడం లేదని కూడా చెప్పుకోవాలి ఏదైతే సాహితీ రిలీజ్ సంబంధించిన సమస్య ఏదవుతుందో ఆ సమస్య కేవలం ప్రీ లాంచ్ పేరుతో 2-3 BHK డబల్ బెడ్రూమ్లు అతి తక్కువ ధరకే వస్తున్నాయంటూ బ్రోచర్లతో నమ్మించి మోసం చేశారంటూ కూడా బాధ్యులు ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏవైతే డబల్ బెడ్రూమ్లు 3BHK అంటే కేవలం 30 లక్షలు పైన ఒక్కొక్కరు బాధ నుంచి వసూలు చేశారంటే అతి తక్కువ ధరలోనే మీకు సొంతింటి కళ నిర్మాణం పూర్తవుతుందంటూ కూడా బాధ్యులను నమ్మించి మోసం చేశారంటూ కూడా బాధ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే మనం 2017 నుంచి కూడా చూసుకుంటే దాదాపు ఒక్కొక్కరి నుంచి 30 లక్షలు కూడా వసూలు చేశారు ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఏవైతే బాధ్యులు చూపెట్టిన అంటే నగరంలో సాహితీ రిలీజ్ సంబంధించిన వెంచర్స్ చాలా ఉన్నాయి ల్యాండ్స్ కూడా చాలా చోట్ల ఉన్నాయి నగరంలో ఎక్కడ చూసినా సాహితీ రిలీజ్ సంబంధించిన ప్రతి చోట కూడా బోర్డ్స్ ఉన్నాయి కానీ ఆ ఉన్న వెంచర్స్లో మాత్రం ఎక్కడ కూడా నిర్మాణాలు చేపట్టలేదు పిచ్చి గడ్డి మూల్చిన ప్రదేశాలు చాలా ఉన్నాయి అంతేకాకుండా కనీసం ఒక ఇటుక ముక్క కూడా అక్కడ పెట్టిన ప్రదేశం లేదు ఎందుకంటే ఎక్కడ నిర్మాణాలు కూడా చేపట్టలేదు చాలా సంవత్సరాలు అవుతున్నాయి ఒక్కొక్కరు చూస్తుంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఆ పెట్టుబడి మొత్తం అంటే వాళ్ళు ఏళ్ల తరబడి నుంచి కూడా సాహితీ రిలీజ్ సంబంధించిన ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా సరే వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు ప్రస్తుతం ఏది ఏమైనా సరే టీడీడీ బోర్డు సంబంధించిన మెంబర్గా కొనసాగుతున్న భూదాన్ లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు అంతేకాకుండా టీడీడీ బోర్డు నుంచి కూడా తొలగించాలి లేని పక్షంలో ఏదైతే పవిత్రమైన దేవస్థానంలో ఒక మూసగాడు ప్రవేశించాడు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మేము ఆందోళన అంటే పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపడతామంటూ కూడా బాధితులు ఎవరైతే సాహితీ సంబంధించిన రిలీజ్ సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉంటారో బాధ్యులు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు కానీ సాహితీ రిలీజ్ సంబంధించిన సంస్థ మాత్రం టిఎస్ రేరా అంటే ఏదైతే తెలంగాణ సంబంధించిన రేరా సంస్థలో ఎక్కడ కూడా నమోదు చేసుకోలేదని చెప్పుకోవాలి ఏదైతే ఈ రేరా సంస్థలో నమోదు చేసుకున్న సాహితీ రిలీజ్ సంబంధించిన సంస్థ ఒకవేళ నమోదు చేసుకుంటే దానికి సంబంధించి అంటే ఏదైనా సరే రిలీజ్ సంబంధించిన సంస్థ ఏదైనా సరే నష్టాలు ఉన్నప్పుడు కానీ అదేవిధంగా బాధ్యులు మోసం చేసినప్పుడు కానీ ప్రతి ఒక్క బాధితుడికి 75% ఈ రేరా సంస్థ అనేది ఏదైతే కన్సల్ట్ రియల్ సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో ఆ రిలీజ్ సంస్థ నుంచి 75% ఈ రేరా సంస్థ వాళ్ళ వద్ద నుంచి బాధితులకి 75% నగదుని ఇప్పిస్తుంది కానీ ఈ సాహితీ రిలీజ్ సంబంధించిన సంస్థ ఎక్కడ కూడా రేరా సంస్థలో టిఎస్ రేరా సంస్థలో ఎక్కడ కూడా నమోదు చేసుకోలేదని దానికి సంబంధించిన ఎక్కడ కూడా ఎన్రోల్ చేసుకోలేదని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు ఏమని రైట్ థాంక్యూ సిరాజ్ అదేవిధంగా మీరు హోల్లో ఉండండి తిరుపతి నుండి రాజు మనకు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు ఇదే విషయానికి సంబంధించి రాజు చెప్పండి తిరుపతిలో కూడా 6.80 కోట్లు పెట్టి కూడా ఒక గెస్ట్ హౌస్ ని సొంతం చేసుకున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇంత ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నా కూడా ఎందుకు అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ పట్టించుకోవట్లేదు ఇంతమంది కొన్ని వందల మంది రోడ్డు మీదకి వచ్చారు ఇవాళ ఇంత మోసాలు జరుగుతున్నాయని చెప్పినా కూడా ఇంత బాధితులు వారి గోస చెప్తున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేరు అంటే అధికార బలమా పలుకుబడియా ఏదనుకోవచ్చు దేవస్థానానికి బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి భూదాటి లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే సాహితీ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతోటి ముఖ్యంగా హైదరాబాద్లోని అమీన్పూర్లో కావచ్చు అలాగే ఏపీలో ఉన్నటువంటి కాజా దగ్గర కూడా పెద్ద ఎత్తున విల్లాలు అలాగే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు చేపడతామని చెప్పేసి పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి దానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా అంటే ఇంతకుముందు మా కొలీగ్ సిరాజ్ చెప్పినట్టు ఏదైతే రేరా అనేది ఒక సంస్థ ఉంటుంది సో టిఎస్ రెరా దగ్గర కొన్ని అనుమతులు తీసుకోవాలి అంతేకాకుండా రెరా నిబంధనల ప్రకారం ఫ్రీలాంచ్ చేయకూడదు ఫ్రీలాంచ్ పేరుతోటి జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయకూడదు అనేటటువంటి నిబంధన ఉన్నా సరే అవేమి పట్టించుకోకుండా ఇష్టానుసారం దాదాపు 1500 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఇప్పటివరకు ఆ డబ్బు తిరిగి చెల్లించకపోగా మరోపక్క ఏదైతే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి అయితే అక్కడ పెట్టినటువంటి డబ్బు ఏదైతే ఉందో బాధితులు ప్రతిరోజు వెళ్ళి కార్యాలయం మీద ఆందోళన చేస్తున్నా వాళ్ళకి డబ్బులు చెల్లించకుండా తిరుమల తిరుపతి బోర్డు మెంబర్గా ఉంటూ టీటీడీలో అంటే ముఖ్యంగా తిరుమలలో దాదాపుగా కూడా ఏదైతే
ఆరు కోట్ల 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ కరమ అనేటటువంటి గెస్ట్ హౌస్ ని డొనేషన్ స్కీమ్ కింద తీసుకున్నటువంటి బూదాటి లక్ష్మీనారాయణ మరికొన్ని కోట్ల ఖర్చు పెట్టి ప్రస్తుతానికి అక్కడ నిర్మిస్తున్నటువంటి సిచువేషన్. సో ఈ నేపథ్యంలోనే బూదాటి లక్ష్మీనారాయణ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ పదవికి అనర్హుడు అనేటువంటి వాదన వ్యక్తమవుతోంది. ఇక్కడ మనతోటి టీడీపీ అలాగే జనసేన నాయకులతో పాటు హిందూ ఆధ్యాత్మిక సంఘాల సంబంధించిన నాయకులను వాళ్ళతో మాట్లాడడం ఏంటి అసలు బూదాటి లక్ష్మీనారాయణ లాంటి పర్సన్ ఈరోజు ఈ కోట్ల రూపాయలు వసూలు చేసి జనాల నెత్తిన కుచ్చుటోపి పెట్టి మళ్ళీ తిరుమలలో గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నా సార్, ఎందుకని ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనుకుంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుని మీరు భావిస్తున్నారు? బూదాటి లక్ష్మీనారాయణ టీటీడీలో బోర్డు మెంబర్గా ఉండాలంటే ఆధ్యాత్మిక చింతన దైవ చింతనతో పాటు ఒక నిజాయితీ నిబద్ధత కలిగిన వాళ్ళను టీటీడీ ధార్మిక సంస్థల్లో మెంబర్లుగా ట్రస్టీ మెంబర్లుగా తీసుకునే వాళ్ళు. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్లు అంటే పిక్ పాకెటర్సు, డెకాయిట్సు, భూ కబ్జా కోర్లు, ఇంకా చెప్పుకుంటూ పోతే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఒక మాఫియా కాదు అన్ని మాఫియాలకు సంబంధించిన వాళ్ళంతా ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేరే చోట పోయి ఎత్కాల్సిన పనిలా. మామూలుగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి పుణ్యం, ఈ బోర్డు మెంబర్ల దగ్గరికి వచ్చి లేకపోతే స్వామివారి దగ్గరికి వచ్చి పుణ్యం చూసుకుంటే అదే బోర్డు మెంబర్ల దగ్గరికి వస్తే ఎన్ని పాపాలు ఉన్నాయో ఆ పాపాత్మలంతా కొండ మీద చేర్చారు ఈ జగన్మోహన్ రెడ్డి. దాంట్లో ఈ బూదాటి లక్ష్మీనారాయణ ఆయన ప్రజలను నట్టేట ముంచి ఈరోజు ఫ్రీ రేరా చట్టం ఏం చెప్తా ఉంది, ఎవరైనా ఒక ఈరోజు ఒక వెంచర్ వేయాలన్నా లేకపోతే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా రేరా చట్టాన్ని ఖచ్చితంగా అమలు పరచాలి. ఏదైతే ఉన్నాయో నిబంధనలకు లోబడి కన్స్ట్రక్షన్ జరిగితే దాదాపు కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాతే ఏదైతే ఉందో దాన్ని అమ్మకానికి పెట్టాలి. అదేవిధంగా వెంచర్ వేస్తే ఆ వెంచర్కి సంబంధించిన ఏవైతే నిబంధనలు ఉన్నాయో, రోడ్డు కావచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఒకటి కాదు వాటర్ డ్రైనేజీ అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని అన్ని నిబంధనలు లోబడి చేయాలి. అయితే ఈ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పేరులో లక్ష్మీనారాయణ, ఆ లక్ష్మీ ఒకటే పెట్టుకున్నారు తప్ప ఆ నారాయణ స్వామి పేరు తప్ప ముందర లక్ష్మి వస్తే చాలు స్వామి సంగతి దేవుడికి అన్నిట్టు ఆయన వ్యవహరించి కోట్లు దండగొట్టారు. అదే భాగంగా తెలంగాణలో కాదు, ఆయన సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లో విస్తరించింది. ఈ సామ్రాజ్యం ఇంకెక్కడ విస్తరించిందో కూడా ప్రైమ్ 99 ద్వారా మేము ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికీ మీ ద్వారా మాకు చాలా విషయాలు తెలిసాయి. ఇంకెన్ని ఉన్నాయో ఇలాంటి భూపక్కాసురులు ఇంక ఎంతమందిని ఎంతమంది మోసం చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు కొండ మీద ఆయనకి 6.5 కోట్లకు సంబంధించి గెస్ట్ హౌస్ ఆయన కడతానంటే ఈ వైవి సుబ్బారెడ్డి, ఆడ ఉన్న ఈఓ ధర్మారెడ్డి వాళ్ళు అప్పనంగా ఇచ్చారు. గతంలో సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నా దాన్ని పక్కన పెట్టి ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులకి గెస్ట్ హౌస్లు కట్టేదానికి ఇస్తారు? ఆ 6.5 కోట్లకి వీళ్ళకి ఎంత ఇచ్చారో తెలియడం లేదు, ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇచ్చారో తెలియదు. ఈరోజు మొత్తం సర్వనాశం చేశారు. ఈ లక్ష్మీనారాయణ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తిరుపతి వాసులుగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా ఏదైతే మన రవి చెప్పినట్టు టీటీడీకి సంబంధించి కొండ మీద కూడా ఆయన గెస్ట్ హౌస్ నిర్మిస్తున్న పరిస్థితి, కోట్ల రూపాయలు వసూలు చేశాడు, కాజా దగ్గర కూడా భారీ ఎత్తున డబ్బులు వసూలు చేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి చాలామంది రైతులకు కూడా భూములు తీసుకొని ఇప్పటివరకు వాళ్ళకి డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి. సో మొత్తం కూడా గాల్లో దీపంలో పెట్టి అక్కడ చేసినటువంటి డబ్బుతో కొండ మీద గెస్ట్ హౌస్ కట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? గత కొద్ది రోజులుగా ఈ భూదాటి లక్ష్మీనారాయణ భూదందాలు కబ్జాలు ఇవన్నీ కూడా ప్రేమ్ 9 ఛానల్ ప్రజలకు అందరికీ కళ్ళకు కనబడేట్టు చూపిస్తున్నా కూడా జనసేన పార్టీ తరఫున మేము అరిపిరి పాదాల మండపం దగ్గర ఇలాంటి వ్యక్తి పాలక మండలిలో ఉండకూడదని చెప్పి మేము దేవుడికి కొబ్బరికాయలు కొట్టి ఈ యొక్క ఈఓ గారికి, ఈ యొక్క వైవి సుబ్బారెడ్డి గారికి, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కళ్ళు తెరిచే విధంగా కొబ్బరికాయలు కొట్టి మేము కార్యక్రమం చేస్తే కూడా ఆ రోజు కూడా ఈ భూదాటి లక్ష్మీనారాయణ డబ్బుకి లొంగిపోయిన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ యొక్క టీటీడీ చైర్మన్ ఈవో గారు మాపైన కేసులు పెట్టడం జరిగింది. మేము ఇదివరకు కూడా ఒకటే చెప్తున్నాం, ప్రజలను మోసం చేసి ఆ డబ్బు తీసుకోవచ్చి సొత్తు ఒకరిది సోకొకరిది అన్నట్టు ప్రజల డబ్బు తీసుకోవచ్చి ఆయన పాపాలు పోగొట్టుకోవడానికి ఈరోజు కొండపైన గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నాడు. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఆల్రెడీ పాలక మండలి సభ్యుల్లో ఇదివరకు శేఖర్ రెడ్డి గారు కానివ్వండి చాలామంది కూడా స్కాముల్లో ఉన్నారు. ఈ భూదాటి లక్ష్మీనారాయణ ప్రజల డబ్బు 1500 కోట్లు కాజా దగ్గర అటు తెలంగాణలో మోసం చేసి తీసుకొచ్చి ఈరోజు ఆయన పాలక మండలి సభ్యుడిగా వేసి ఈరోజు కొండపైన 6.5 కోట్ల రూపాయలు పెట్టి గెస్ట్ హౌస్ కడతానంటే దానికి నవ్వుతూ ఒక్కాదాలు పలుకుతున్నటువంటి ఈ యొక్క అధికారులు కానివ్వండి, పాలక మండలి కానివ్వండి, వీళ్ళకి కొద్దిగైనా బుద్ధుండాలి, సిగ్గుండాలి. ఎందుకంటే ఇంతమంది ప్రజలు వ్యతిరేకిస్తూ ప్రజల కడుపు కొట్టి డబ్బు తీసుకొచ్చిన వ్యక్తిని ఈరోజు మీరు పాలక మండలిలో కూర్చోబెట్టి ఆయన ఏదో 6.5 కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ కట్టిస్తానంటే ఆయనకి మీరు ఈరోజు తొత్తు ఇది వలుతున్నారు.
మీకొకటి చెప్తున్నాం ఇదివరకు కూడా చెప్పాం మేము భూదాటి లక్ష్మీనారాయణ గారిని వెంటనే పాలక మండలి నుంచి బర్తరఫ్ చేయాలి చేయని పక్షాన ఇదివరకు పోరాటం చేసిన వేరు ఆయన ఏసయ్య ఇంగ్లీష్ తరాకులు కాసపడే వాళ్ళు మీరు ఉంటారేమో వెంటనే ఇప్పుడు కూడా సరే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని వెంటనే ఈ యొక్క భూదాటి లక్ష్మీనారాయణ బర్తరఫ్ చేసి ప్రజలకు రావాల్సిన అమౌంట్ అంతా కూడా ఒక కేసు పెట్టి వాళ్ళకి అందరికి రావాల్సిందని కూడా న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, గతంలో అగ్రిగోల్డ్ లాంటి సంస్థలు కూడా చూసాం ఇలాగే డబ్బులు వసూలు చేసేసి మోసాలు చేసిన పరిస్థితి, ఇది ఇంకొక అగ్రిగోల్డ్ లాంటి వ్యవహారంగా మారేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అన్ని కోట్లు వసూలు చేసినటువంటి వ్యక్తిని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకని ఇంకా సపోర్ట్ చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? గతంలో కూడా మీరు చెప్పినట్టు అగ్రిగోల్డ్ ఎవరైతే మోసాలు జరిగిందో వాళ్ళకి తక్షణం మేము రూలింగ్లోకి రాగానే న్యాయం చేస్తాము అనేసి అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఇదే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మంత్రులు ఉన్నారో వాళ్ళని ఇంకా దందాలు చేసుకోమని చెప్పనేసని కాజా ప్లాజా దగ్గర ఈ చిన్న చిన్న ఇది గద్దళ్ళు కొట్టి రాబందులు కేసినట్టు చిన్న చిన్న పక్షుల్ని కొట్టి ఈరోజు రాబందులు కేస్తున్నట్టు చిన్న చిన్న వాళ్ళ దగ్గర చిన్న చిన్న అమౌంట్లు వసూలు చేసి వీళ్ళు పెద్ద పెద్ద దందాలు మోసాలు చేసి వీళ్ళు దర్జాలు దర్పాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి టీటీడీ పాలక పక్షంలో ఎప్పుడు కానీ అన్ని అవినీతి లేని వ్యక్తులకే చోటు దక్కలే కానీ ఇలాంటి అవినీతి దందాలు చేసే వాళ్ళకి ఇలాంటి చోట ఖచ్చితంగా ఇవ్వకూడదు, అవకాశాలు ఇవ్వకూడదు. ఇతన్ని వెంటనే బర్తరఫ్ చేసి వెంటనే తీసేసి ఇతని పైన కేసేసి సిబిసిఐడి కేసేసి వెంటనే దాన్ని ప్రజలకి తగిన న్యాయం చేయాలా. అప్పుడైతే కానీ అప్పుడే కానీ ఈ ముఖ్యమంత్రి ఏమనేది నిరూపించుకోగలుగుతాడని సరే చెప్తున్నాను. మీరు చెప్పండి, ముఖ్యంగా ఈరోజు ఏదైతే మనం చూసుకుంటున్నాం భూదాటి లక్ష్మీనారాయణ సంబంధించి వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాం, అంతేకాకుండా బాధితులు రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నాం సార్ ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు, అతను టీటీడీ ధర్మకర్త మండలి సభ్యుడిగా కొనసాగడం కరెక్ట్ అంట? మేము చెప్పేది ఒకటి, జనసేన పార్టీ తరఫున చెప్పేది ఒకటి, దారిక మండలికి ఈ పాలక మండలిని అప్పగించాలి. ఎందుకంటే ధార్మికులు చాలా మంచి వాళ్ళుగా ఉంటారు, ఈ పాలక మండలిలో ఈ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది కాబట్టి దొంగలు దోపిడీదారులకి వాళ్ళకి మెస్మరైజ్ చేస్తూ వాళ్ళకి ఏదో ఒకటి తీసుకొని పాలక మండలిలో ప్రతి ఒక్కరిని ఈసారి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఎంతో జంబో జట్టుగా అంటే 20 మంది 15 మంది ఉండే ఈ పాలక మండలిని 50 మంది సభ్యులను చేసి జంబో జట్టుగా పాలక మండలి చేసి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఈ పాలక మండలి జంబో జట్టు అయింది. ఇంక నుంచి అయినా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ టీటీడీ ధార్మిక మండలి కానీ అధికారులు కానివ్వండి ఇంక నుంచి అయినా కళ్ళు తెరిచి ఈ పాలక మండలికి స్వస్తి పలికి దారిక మండలిగా ఏర్పాటు చేసి ఏదైతే భక్తులుగా ఉంటారో వాళ్ళకు మాత్రమే సేవ చేసే ఈ భాగ్యాన్ని కలిగించమని మా జనసేన పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. చెప్పండి, మా ఫైనల్గా అంటే భూదాటి లక్ష్మీనారాయణ కోట్లు వసూలు చేసినటువంటి పరిస్థితి, టీటీడీ అనేది చాలా ఒక ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం, అలాంటి చోట ఇలాంటి అవినీతి పనులు ఉండడం కరెక్ట్ అంటారా? అలాంటి వ్యక్తికి మళ్ళీ గెస్ట్ హౌస్ ఇవ్వడము, డొనేషన్ స్కీమ్ కింద అతను కట్టుకునేందుకు 6 కోట్ల 80 లక్షలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇదంతా భూదాటి లక్ష్మీనారాయణ జనాన్ని మోసం చేసి ఆ కోట్లు ఎత్తుకెళ్ళి కొండ మీద పెట్టడం కరెక్ట్ కాదు. జనాన్ని మోసం చేయడం ఏ విధంగా న్యాయం? అది ఇంతకుముందే మేము చెప్పాము, అలిపిరి దగ్గర టెంకాయలు కొట్టి అతన్ని తొలగించండి అనేసి, అది వినకుండా అది మాదే తప్పు అని చెప్పేసి మా మీదే కేసులు పెట్టారు. ఇదైతే మేము జనసేన తరపున అతను వెంటనే చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు తొలగించాలని కోరుకుంటున్నాము. దొంగల బ్యాచ్ ఎక్కడుందంటే కొండ మీదే ఉంది, అది పుణ్యక్షేత్రం లాగా లేదు. కొండ మీద దొంగలు ఎక్కడున్నారు ఎతకబడలేదు, ఏ వీధిలో ఉన్నారు ఏ ఊర్లో ఉన్నారని, కొండకు వెళ్తే అందరూ దొరికిపోతారు మన ముఖ్యమంత్రితో సహా. మీరు చెప్పండి, ముఖ్యంగా భూదాటి లక్ష్మీనారాయణ అనే ఒక బోర్డు మెంబరు 1500 కోట్ల రూపాయలు వెంచర్ వేస్తామని చెప్పి మోసం చేసి ఈరోజు తిరుమలలో గెస్ట్ హౌస్కి కూడా 6 కోట్ల రూపాయలు కట్టి ప్రజలు డబ్బులు అడుగుతుంటే ఇవ్వకుండా ఇంకా బోర్డు మెంబర్గా కొనసాగుతున్నాడు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రభుత్వంలో ఎట్టయిపోయిందంటే ఒక పుణ్యక్షేత్రానికి కానీ ఒక మంత్రి పదవి కానీ ఒక ఉన్నతమైన పదవులు కానీ ఒక అనుభవమైన వ్యక్తులకు ప్రజాసేవ చేసే వాళ్ళకి ఇవ్వాలి కానీ దొంగలకు దోపిడీదారులకు ప్రజలను మోసం చేసే వాళ్ళకి. లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సాహితీ కన్స్ట్రక్షన్ పేరు మీద అనేక మంది ప్రజలను మోసం చేసి డబ్బులు దండుకుంటున్న వ్యక్తికి అతని దగ్గర నుంచి కూడా మన సీఎం డబ్బులు దండుకున్నాడో లేకపోతే ఆయనకి సలహా ఇచ్చే సకల మినిస్టర్ డబ్బులు దండుకున్నాడో తెలియదు, కానీ డబ్బుల కోసం అతనికి ఒక పదవి ఇచ్చి దేవస్థాన డబ్బులు కూడా దండుకోమని అతనికి దారి చూపించినట్టుంది. మేము అడుగుతున్నాం, కలియుగ దైవ పుణ్యక్షేత్రంలో ఈరోజు సేవలను కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ఊంజల సేవలు కూడా తీసేశారు. రైట్, జగన్మోహన్ రెడ్డి వస్తాడనేసి టీవీ మన టీటీడీ పవిత్రతను యావత్ ప్రపంచం మొక్కే శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసే విధంగా ఈరోజు బోర్డు నెంబర్ని దొంగలను ముఠాదారులను ప్రజలను మోసం చేసే వాళ్ళని మనం ఎన్నుకోబడింది. నేను లక్ష్మీనారాయణకి ఇవ్వడానికి మీకు ఎంత ముట్టింది, ఆయన ఎంత దోచుకోవాలి, దేవస్థాన డబ్బులు ఎంత దోచుకోవాలని ఆయన పెట్టారు, దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీసే పనిగా మీరు పెట్టిన దానికి మేము ఖండిస్తున్నాం, వెంటనే అతన్ని తొలగించాలి.
లేని పక్షంలో మేము కూడా ఏదో ఒక రకంగా ఉద్యమం చేస్తామని కూడా తెలియజేసుకుంటుంది. సో మొత్తానికి ఏమరి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కావచ్చు అలాగే జనసేనకు సంబంధించినటువంటి పార్టీల ప్రతినిధులు ఒకటే చెప్పడం జరుగుతుంది, ఏదైతే భూదాటి లక్ష్మీనారాయణని టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగించడం కరెక్ట్ కాదు, అతన్ని తొలగించాలి. అంతేకాకుండా ఏదైతే గతంలో మనం చూసుకున్నట్లు అగ్రిగోల్డ్ లాంటి స్కామే ఇక్కడ కూడా జరిగింది కాబట్టి ఇతన్ని వెంటనే టీటీడీ పదవి నుంచి బత్తరాఫ్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు పెట్టాలి, బాధితులకు పక్షాన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా న్యాయం చేసే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేనకు సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ రాజు, మీరు హోల్లో ఉండండి, మనం ఇప్పుడు రవికృష్ణ దగ్గరికి వెళ్ళి ప్రయత్నించుదాం. రవికృష్ణ, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ చెప్పండి, గుంటూరులో కూడా రైతుల నుండి 28 ఎకరాలు కబ్జా చేసినట్టు కూడా తెలుస్తుంది, అండ్ అదేవిధంగా బాధితులు కూడా కేసులు వెనక్కి తీసుకునే సిచ్యువేషన్స్ ఇవాళ ఉన్నాయంటే ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడు, ఏ ప్రభుత్వాలు ఆయనకి ఎంత సపోర్ట్గా ఉన్నాయి అనే విషయాలు అయితే ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా బెదిరింపులకు పాల్పడడం, పోలీస్ స్టేషన్లకి వెళ్ళడం కానీ మీడియా ముందుకి వస్తే కానీ ఉన్న భూమిని ఉన్న డబ్బులను కూడా తిరిగి ఇచ్చే సిచ్యువేషన్స్ లేని పరిస్థితి వల్ల అందరూ వెనక్కి తీసుకునే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామిని, ఈ కాజా టోల్గేట్ అంటే ఇప్పుడు విజయవాడ నుండి గుంటూరు వెళ్ళేటప్పుడు మధ్యలో వస్తూ ఉంటుంది, అత్యంత కాస్ట్లీస్ట్ ప్లేసెస్ ఇది. ఇక్కడ యాక్చువల్గా స్థలం కొనాలంటేనే కూడా చాలా ఖరీదుగా ఉంటుంది. అటువంటిది 28 ఎకరాల స్థలాన్ని ఆయన చాలా తెలివితేటలుగా కూడా సేకరించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో రైతులతో ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి చాలా చాకచక్యంగా వ్యవహరించి 28 ఎకరాల స్థలాన్ని 20 మంది రైతుల దగ్గర నుంచి కూడా అతను తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే మామూలుగా ఎక్కడైనా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా కూడా భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెటిల్ చేసేస్తారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాడు ముందుగానే ఇచ్చేసేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆయన చాలా తెలివిగా వ్యవహరించినట్టు తెలుస్తుంది ఈ చైర్మన్. ఏంటంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరిగటానికి ముందే ఈయన ఏం చెప్పే వాళ్ళతో రైతులతో చేసుకున్న ఒప్పందం ఏంటంటే 60-40 రేషియో, 60% తాను ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో 60% తాను తీసుకునేటట్టు 40% వాళ్ళకి ఇచ్చేటట్టు ఆయన ముందుగానే వాళ్ళతో అగ్రిమెంట్ రాయించుకున్నాడు. అంటే ఈ మొత్తం కన్స్ట్రక్షన్ ఈయనే చేసేటట్టు, కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత 60% తాను తీసుకొని 40% ఆ రైతులు ఎవరైతే 28 ఎకరాలు భూమి ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేటట్టుగా కూడా ఆయన ముందుగానే అగ్రిమెంట్ చేయించుకున్నాడు. మొత్తానికి ఇక్కడ టోటల్గా కూడా 20 మంది రైతులు ఉన్నారు. 20 మంది రైతుల దగ్గర నుంచి 28 ఎకరాల భూమిని అతను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అక్కడ యాక్చువల్గా అక్కడ రాజధాని ఎప్పుడైతే ఏర్పడిందో రాజధాని ప్రాంతం అది, రాజధానికి సంబంధించి రేడియస్లోనే ఉంటున్నటువంటి ప్రాంతం, దానికి చాలా కీలకమైన ప్రాంతం, అక్కడికి అక్కడే అన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ రాజధాని ఏదైతే నిజమైన రాజధాని ప్రాంతం అనేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. అటువంటి సందర్భంలో అక్కడ 28 ఎకరాలు సేకరించడం అనేది మామూలు విషయం కాదు, అది కూడా విపరీతమైన భూమి పీరియడ్లో రైతుల్ని చాలా ఆకట్టుకొని 28 ఎకరాలు వాళ్ళ దగ్గర సేకరించాడు. వాళ్ళకి రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు, ఆ ఇవ్వకుండానే వాళ్ళ దగ్గర సేకరించడం జరుగుతుంది. అదేవిధంగా కూడా అక్కడ కన్స్ట్రక్షన్స్ బిగిన్ చేశాడు. కన్స్ట్రక్షన్స్ బిగిన్ చేయడం అంటే ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు సంబంధించినటువంటి భూముల్లో అతను అపార్ట్మెంట్లు నిర్మించడం ప్లాన్ చేశాడు. అదేవిధంగా అక్కడ దానికి సంబంధించి కొంత భాగం స్కెల్టిన్ కూడా డెవలప్ చేశాడు. ఆ తర్వాత తనకు సంబంధించిన 40% భాగం ఏదైతే ఉందో అదే లీగల్గా చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఆ 40% భాగంలో విల్లాస్ అనేవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విల్లాసు ఫైనల్ ప్రజెంట్ మాత్రం ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టు మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి ఈ కన్స్ట్రక్షన్స్ జరిగినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్ ఇంతవరకు కూడా అది సరిగ్గా దాన్ని డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడలేదు. ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇది కన్స్ట్రక్షన్స్ ప్రారంభమైంది, ఒక 1 ఇయర్లోనే ఇక్కడ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా కన్స్ట్రక్షన్స్ చేస్తామని చెప్పారు. కానీ 3 ఇయర్స్ అయినప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ అనేది అలానే ఉండటంతో రైతులు చాలా కాలంగా కూడా అతనితో మాట్లాడుతున్నారు. అదేవిధంగా కూడా ప్రతిసారి కూడా అతన్ని కలవటము కలిసేందుకు ప్రయత్నించడము ఆయనతో మాట్లాడటం జరిగిన సందర్భంలో అతను అంటుంది ఒకటి, ఎక్కడ ఎప్పటికప్పుడు కూడా అతను ఏదో ఒకటి విధంగా కూడా వాళ్ళకి సాకులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. గత 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి ఎప్పుడైతే కరోనా వచ్చింది కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో చేయలేకపోయాను, ఇక దానికితోడు మనకు ఫైనాన్షియల్ కూడా వచ్చిన్నారు కాబట్టి మేము కంపల్సరిగా కూడా 1 ఇయర్లో చేసేస్తాను, 6 మంత్స్లో చేసేస్తానని వాళ్ళకి అభయం అయితే ఇస్తున్నాడు. కానీ అక్కడ వర్క్ అయితే జరగట్లేదు. అటువంటి సందర్భంలో అట్లా చెబుతూనే తనకు సంబంధించినటువంటి విల్లాస్ ఏవైతే ఉన్నాయో విల్లాస్ని పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ చేశాడు అతను. అసలు ఈ వేయించి రేసేటప్పుడే కూడా చాలా స్టాటిస్టికల్గా కూడా చాలా తెలివితేటలు కూడా ప్రయోగించాడని మన
మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే అత్యంత కాస్టెస్ట్ ప్లేస్ అయినటువంటి ఈ కాజా సర్కిల్లో ఉన్నటువంటి సాహితి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉందో ఆ ప్రాంతంలో 28 ఎకరాలు సేకరించిన తర్వాత అక్కడ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక రకరంలో తానే డెవలప్ చేస్తున్నట్లు, అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్తో కలవడం అక్కడే తమ వేంచర్లోనే అరకరం స్థలంలో అతనికి విల్లా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి జనసేన నాయకుడికి విల్లా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ భూమి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వినియోగదారులు ఎవరైతే ఈ అపార్ట్మెంట్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారు, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున కూడా అక్కడ విల్లా అక్కడ ఉన్నటువంటి విల్లాస్ని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో కానీ ఒక ఫ్లాట్ తీసుకునేందుకు కూడా ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. ముఖ్యంగా మధ్యతరగతి చెందినటువంటి వాళ్ళు సంబంధించి ఈ విల్లాలో 1 బెడ్రూము అదేవిధంగా 2 బెడ్రూమ్ ఉండటంతో మధ్యతరగతి చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంతవరకు కూడా ఈ అపార్ట్మెంట్కి సంబంధించి సరైనటువంటి విధానంగా కానీ కన్స్ట్రక్షన్ కానీ జరగకపోవడం వల్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళందరికన్నా కూడా రైతులు ఎవరైతే 28 మంది ఉన్నారో ఆ 28 మంది మాత్రం చాలా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఆవేదనతో పాటు సంక్షోభంలో పడిన పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో అక్కడ వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది, కానీ ఇప్పుడు ఉన్న భూమి మొత్తాన్ని కూడా ఈ కన్స్ట్రక్షన్ చేసేందుకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన ఒకేసారి కనుక మీకు ఫస్ట్ ఏది వీళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకునేటప్పుడు రైతుల దగ్గర నుంచి అతను చెప్పిన మాటలు ఏంటంటే ఈ సాతి కన్స్ట్రక్షన్ చెప్పినటువంటి లక్ష్మీనారాయణ, మీరు ఒకేసారి కనుక డబ్బులు తీసుకున్నట్లయితే దానివల్ల ఉపయోగం ఉండదు, కానీ మీరు ఈ కన్స్ట్రక్షన్లో కనుక భాగస్వాములు అయినట్టయితే మీకు సంబంధించి 40% వస్తుంది. దాన్ని కనుక మీరు అద్దెకిచ్చుకున్నా మీరు ఉన్నా కూడా రికరింగ్గా కూడా అమౌంట్ వస్తూ ఉంటుంది, లక్షల్లో ఉంటుంది అని చెప్పడంతో రైతులందరూ కూడా అతనికి ఈ భూములను అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా వాళ్ళంతా ఇబ్బందులు పడైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి లక్ష్మీనారాయణకి మాత్రం ఈ ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే అనేక సంస్థ ఈ శాఖలు ఏవైతే శాఖల్లో కూడా మంచి హోల్డ్ ఉండటంతో అతని మీద ఎవరు కూడా కేసులు పెట్టడానికి కానీ అదేవిధంగా కూడా అతని మీద చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారని చెప్పి మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.